న్యూస్ అలర్ట్స్. తెలంగాణ పీసీసీ చీఫ్ గా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ ఇచ్చిన మాటకు కట్టుబడి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని వెల్లడించారు. కానీ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు 10 ఏళ్ల పాటు అధికారం దక్కలేదని అన్నారు. గత 10 ఏళ్లు తెలంగాణ ప్రజలు ఇబ్బందులు పడ్డారని తెలిపారు. ఎన్నో పోరాటాలు చేసిన అనంతరం తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం తీసుకొచ్చామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ విజయంలో కార్యకర్తలదే కీలక పాత్ర అని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన గ్యారంటీలను అమలు చేస్తున్నామని అన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామని, పేదలకు 200 యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇస్తున్నామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. పేదలు ఎదుర్కొంటున్న కష్టాలు తీరాలి, రైతులు బాగుపడాలి, విద్యార్థులు చదువుకోవాలి, నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం మనుగడ సాగించాలి అని చెప్పి ఆనాడు ఒక పక్కన బట్టి విక్రమార్క గారు, ఇంకొక పక్కన నేను పాదయాత్ర చేపట్టి ప్రతి పేదవాడి దగ్గరికి వెళ్ళడం జరిగింది. సీతక్క సమ్మక్క సార్లక్క నుంచి సీతక్క నేతృత్వంలో నేను పాదయాత్ర మొదలు పెడితే బట్టి విక్రమార్క గారు ఆదిలాబాద్ లో నుంచి పాదయాత్ర మొదలు పెట్టడం జరిగింది. ప్రజల దగ్గరికి వెళ్ళినాం, పార్టీ విధానాలు వివరించడం. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే పేదల బతుకులు బాగుపడతాయని ప్రజలకు చెప్పినాం. ప్రజలు విశ్వసించిండ్రు, 6 గ్యారంటీలను నమ్మిండ్రు. 6 గ్యారంటీలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ కు అధికారాన్ని కట్టబెట్టిను. అందుకే డిసెంబర్ 3, 2023 నాడు కాంగ్రెస్ గెలిస్తే డిసెంబర్ 7 నాడు మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాం. వేలాది మంది ముందు ఎల్బి స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసినాం. 48 గంటలు కూడా ఆగకుండా శాసనసభ సమావేశాలను ఏర్పాటు చేసి మొదటి 2 గ్యారంటీలను డిసెంబర్ 9, 2023 నాడే ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణాన్ని అందిస్తామని, ఇవాళకి 85 కోట్ల మంది ఆడబిడ్డలు ఈరోజు పొన్నం ప్రభాకర్ గారి నేతృత్వంలో ఉన్న రవాణా శాఖలో ఈరోజు ఉచితంగా బస్సులలో ప్రయాణం చేస్తున్నారు. ఇదే కాదు, పేదవాడికి వైద్యం అందించాలి. సర్కారు దవాఖానకు పోతే మళ్ళీ వస్తాడో రాడో అని అనుమానం ఉన్న రోజుల్లో UPA 1 శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో రాజీవ్ ఆరోగ్యశ్రీ 2 లక్షల రూపాయలు ఉచిత వైద్యాన్ని పేదలకు అందించాలని ఆనాడు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని మొదలు పెడితే చంద్రశేఖరరావు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుంది, రాజీవ్ గాంధీ పేరును పేదలు తలుచుకుంటారని కుట్రతోని రాజీవ్ ఆరోగ్యశ్రీని నీరు గార్చడం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 48 గంటల లోపలే రాజీవ్ ఆరోగ్యశ్రీని 10 లక్షల రూపాయలకు పెంచి ప్రతి పేదవాడిని ఆదుకుంటాం ఎసేదో అపల్లెలు. బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డిపై ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి మాట్లాడేవన్నీ అబద్దాలేనని అన్నారు. రేవంత్ రెడ్డి ఎంత గగ్గోలు పెట్టినా నా అంత ఎత్తుకు ఎదగలేరని వ్యంగ్యం ప్రదర్శించారు. నేను తాటి చెత్తంత ఎదిగాను, సరే నువ్వు కనీసం వెంపలి చెట్టంతా ఎత్తైనా లేవు కదా అని ఎద్దేవా చేశారు. నా గురించి రేవంత్ కు ఎందుకంత బాధ? ముందు ప్రజల ఇబ్బందులు తొలగించడంపై దృష్టి పెట్టాలని వ్యాఖ్యానించారు. ఎక్కడ దాక్కున్నావంటూ రేవంత్ మాట్లాడుతున్నారు. నేను ఎక్కడా దాక్కోలేదు, నీ గుండెల్లో ఉన్నా. రుణమాఫీపై నిన్ను అడుగడుగునా నిలదీస్తుంటా అని హరీష్ రావు ఘాటుగా వ్యాఖ్యానించారు. మీ మెడలు వంచి సగం రుణమాఫీ చేయించాం, మొత్తం రుణమాఫీ పూర్తయ్యే వరకు మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు అని స్పష్టం చేశారు. ఎంత ఎత్తు పెరగాలనో మన చేతులు ఉంటుందా? దేవుడిచ్చిన సృష్టి అది. మనం ఎంత ఎత్తు పెరగాలనేది మన చేతుల్లో ఉంటుందా? ఏమి, అది భగవంతుడి ఇచ్చింది. నువ్వు ఎంతసేపు నా మీద ఏదో అసూయ పడుతున్నట్టున్నావు, హరీష్ అంత ఎత్తు పెరగలేదండి. ఇప్పటికొక 20 సార్లు మాట్లాడతీవి, ఏదో పోనీలే ఎందుకు పట్టించుకోవాలని నేను అనుకుంటున్నా. ఇప్పుడు నువ్వు ఇప్పుడు నా గురించి ఎంత తిట్టినా, నా ఎత్తు గురించి నువ్వు ఎంత మాట్లాడినా, నువ్వు ఎంత దండ్లాడినా ఇప్పుడు నా అంత ఎత్తు నువ్వు పెరగలేవు. అయిపోయింది నీ పని, నువ్వు పెరగలేవు, నువ్వు గంటే ఉంటావు. నా ఎత్తు గురించి ఆలోచించడం మానేసి రైతుల గురించి ఆలోచించండి ముఖ్యమంత్రి గారు. నేను పొడిగే తెలంగాణ ఉద్యమం నన్ను ఇంకింత పొడుగు చేసింది. కానీ నువ్వేంది, నీ బుద్ధి కురచ, నీ చరిత్ర కురచ, నీ భాష కురచ,
నీ కురుచతనం వల్ల కలిగిన ఆత్మన్యూన్యతా భావం వల్ల పదే పదే నువ్వు నా పొడుగు గురించి మాట్లాడి నువ్వు నీ విలువను తగ్గించుకుంటున్నావు రేవంత్ రెడ్డి గారు. బంజే ఊకే చిల్లర మాటలు బంద్ చేసి రైతుల గురించి ఆలోచించు, రాష్ట్రం గురించి ఆలోచించు, ప్రజల గురించి ఆలోచించు, ప్రజలకు ఏం చేయాలనో ఆలోచించు. నేను టాక్స్ సెంటర్ అంతా ఎదిగినాను మాట్లాడుతున్నావు, అవును ఎదిగిన, తప్పే ఉన్నా దేవుడు ఇచ్చిండు నాకు. నువ్వు వెంపల చెట్టు అంతా కూడా ఎదగలే కదా, నీకు దేవుడు గంటే ఇచ్చిండు, ఊకే దాని గురించి మాట్లాడితే ఏమొస్తుంది? ఒక ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో ప్రజలకు మేలు చేయడం గురించి మాట్లాడు. నీకు ప్రజలు ఒక గొప్ప అవకాశం ఇచ్చిండ్రు, అది పనిలో రూపించు. ఇవాళ ఆయన మళ్ళీ మాట్లాడుతూ ఏమంటాడంటే రుణమాఫీ నేను పూర్తి చేసినా అని మాట్లాడి. రుణమాఫీ నిజంగా జరిగిందా? నువ్వు ఏం చెప్పినావు దేవుడి మీద ఒట్టి పెట్టి? అటున్న సూర్యుడు ఇటు పొడిసినా, ఎవడున్నా ఎవడు లేకపోయినా 15 ఆగస్టు కల్లా రుణమాఫీ పూర్తి చేస్తా. రాష్ట్రానికి ఎంబీబీఎస్ సీట్లు వస్తుంటే సంతోషించాల్సింది పోయి వద్దంటూ చంద్రబాబు ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయడం దారుణమని వైసీపీ అధినేత జగన్ విమర్శించారు. పొరుగు రాష్ట్రాలు కొత్త మెడికల్ కాలేజీలు ఎంబీబీఎస్ సీట్ల కోసం ప్రదక్షిణలు చేస్తుంటే మన రాష్ట్రానికి వచ్చిన సీట్లను తిప్పిపంపడం ఏ తరహా పరిపాలన నిదర్శనం చంద్రబాబు గారు అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. నిర్దేశించుకున్న ప్రణాళిక ప్రకారం వెళ్తే ఈ సంవత్సరంలోనే పులివెందల, మదనపల్లి, మార్కాపురం, పాడేరు, ఆధుని మెడికల్ కాలేజీల్లో మరో 750 సీట్లు అందుబాటులోకి వచ్చేవని జగన్ వెల్లడించారు. కానీ ఇప్పుడు పాడేరు కాలేజీని 50 సీట్లకే పరిమితం చేయడమేంటి? పులివెందల కాలేజీకి ఎన్ఎంసీ 50 సీట్లు కేటాయిస్తే వద్దంటూ ప్రభుత్వం లేఖ రాయడమేంటి? వైద్య కళాశాలలను ప్రైవేట్ పరం చేసే కుంభకోణాలకు ఆలోచన చేయడం ఏంటి అని నిలదీశారు. ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ వైసీపీ అధ్యక్షుడు జగన్ పై ధ్వజమెత్తారు. జగన్ వంటి అసమర్థ వ్యక్తి ముఖ్యమంత్రి ఎలా అయ్యారో అంటూ విమర్శనాత్మకంగా స్పందించారు. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో 17 వైద్య కళాశాల నిర్మాణాన్ని ప్రారంభించారని, 4 ఏళ్లైనా ఒక్క కాలేజీ నిర్మాణాన్ని కూడా పూర్తి చేయలేకపోయారని వెల్లడించారు. సగానికి పైగా కాలేజీల నిర్మాణం పునాదుల దశలోనే ఉందని మంత్రి సత్యకుమార్ వివరించారు. నిర్మాణం పూర్తి కాకుండానే గతేడాది రాజమండ్రిలో మెడికల్ కాలేజీ ప్రారంభించారని, ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు తరగతి గదులు లేని పరిస్థితి నెలకొందని చెప్పారు. జగన్ సారు విద్యార్థులను ఎక్కడ చదివించాలి, చెట్ల కింద చదివించాలా అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ రాష్ట్రంలో వైద్య సిబ్బంది కొరత లేదు, అనుమంత సిబ్బంది కొరత అసలే లేదు అని వింటూ ఉంటే నిజమే అనుకున్నాను. ఇవాళ ఒక ఉదాహరణ చెప్తున్నా, ఇదే ప్రతిష్టాత్మకమైన రాజమహేంద్రవరం జీజీహెచ్లో 304 డాక్టర్ వైద్య సిబ్బంది ఉండాల్సి ఉంటే 180 మంది మాత్రమే ఉన్నారు. అంటే దాన్ని బట్టి ఎంత కొరత చూసుకోండి, 124 మంది సిబ్బంది కొరత ఉంది. మరీ ఆశ్చర్యకరంగా ఇక్కడ ఇటీవల ఆసుపత్రి కూడా 2 సంవత్సరం నడుస్తుంది, కళాశాల కూడా, వైద్య కళాశాల కూడా నడుస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు, నేను రాజమండ్రిలో కూడా ఒక మెడికల్ కాలేజ్ తెచ్చేశాను, వైద్య పేద విద్యార్థులకు వైద్య విద్య అందిస్తున్నాను అని. ఇక్కడ కొరతలు చూస్తే సూపర్ స్పెషాలిటీలో 95 శాంక్షన్ స్ట్రెంగ్త్ ఉంటే 88 వేకెన్సీలు. ఇటువంటి వైద్య సిబ్బంది లేకుండా, ప్రొఫెసర్లు లేకుండా, అసోసియేట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు లేకుండా, ఫ్యాకల్టీ లేకుండా, ట్యూటర్స్ లేకుండా, ఎస్ఆర్లు లేకుండా ఏ విధంగా వైద్య విద్య బోధన చేయాలో మరి ఆయనకే తెలియాలి. ఫ్యాకల్టీ లేకుండా ఏ రకంగా చదువు చెప్తున్నారో అర్థం కాదు. పోనీ మౌలిక సదుపాయాల కల్పన ఉందా? 5 ఏళ్లుగా ఇప్పటికీ పూర్తి చేయలేకపోని కేంద్ర ప్రభుత్వం నిధులు కొరత ఏమన్నా ఉందా? కేంద్ర ప్రభుత్వం దీనికి నిధులు ఇచ్చింది, సాకి సెంట్రల్ అసిస్టెంట్ ఫర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద, ఇన్వెస్ట్మెంట్ కింద నిధులు ఇచ్చింది. రాష్ట్రం నుంచి కాస్త పాటా కలిపి పూర్తి చేయాల్సిన బాధ్యత అంత బాధ్యతారాహిత్యంగా ఉంటూ ఇవాళ ప్రతిరోజు ప్రభుత్వం మారిన రోజు నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారిని టార్గెట్గా చేసుకుని ఆరోగ్య రంగంలో ఆయన ఏదో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాను, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బెస్ట్ పట్టించే ప్రయత్నం చేస్తామని, ఇదేనా 304 మందికి దగ్గర 60% భర్తీ చేయకపోవడమేనా మీరు చెప్తున్న విప్లవాత్మకమైన మార్పులు? 95 మంది సూపర్ స్పెషాలిటీ వైద్యులు ఉండాల్సిన చోట 7 మందిని మాత్రమే నియమించి 88 మంది ఖాళీలు పెట్టడమేనా మీరు చెప్తున్న విప్లవాత్మకమైన మార్పులు? బోనస్ మౌలిక సదుపాయాల కల్పన చేయకుండా విద్యార్థులకు బోధించడానికి సిబ్బంది లేకుండా, వైద్య సిబ్బంది లేకుండా, ప్రొఫెసర్లు లేకుండా
వాళ్ళ మానాన్ని వాళ్ళకి దారికి వదిలేసి వాళ్ళ జీవితంతో ఆడుకోవడమేనా? మీరు చెప్పిన విప్లవాత్మకమైన మార్పులు, మౌలిక సదుపాయాల కల్పన చేయకుండా, అమ్మాయిలు ఉండడానికి హాస్టళ్ళ నిర్మాణం చేయకుండా, టాయిలెట్లు కట్టకుండా వాళ్ళు ఏ రకంగా చదువుకోవాలి, ఇదేనా మీరు చెప్తున్న విప్లవాత్మకమైన మార్పులు? జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సింది. ఆయన సమాధానం చెప్పకుండా ఎక్కడో ఇంట్లో కూర్చొని, బెంగళూరులో కూర్చొని, అప్పుడప్పుడు విహార యాత్రకు వచ్చినట్టుగా ఇక్కడ రావడం, చేతులు ఊపడం, లేదా నేరస్తుల్ని పరామర్శించడానికి జైలు వెళ్ళడం తప్ప ఆయన చేస్తున్నది ఏంటి? ఇంకా నిర్మాణాత్మకమైన విమర్శ చేస్తే మేము అర్థం చేసుకుంటాం. మీరు 5 సంవత్సరాల్లో చేయలేని పనిని నెల రోజుల్లో మేము చేసి చూపించాలా అని కోరుకోవడం ఎంత అనైతికమో, ఎంత పొరపాటు అనే విషయాన్ని కూడా ఆయన అర్థం చేసుకోలేకున్నాడు. మీరు సికింద్రాబాద్ లో తెలంగాణ విమోచన దినోత్సవ చిత్ర ప్రదర్శనను కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ లక్ష్మణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో 3వ సారి వేడుకలను నిర్వహిస్తున్నామన్నారు. సమైక్య పాలనతో పాటు గత ప్రభుత్వం కూడా వేడుకలు నిర్వహించలేదని, కానీ కేంద్ర సంస్కృతి శాఖ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహిస్తున్నామన్నారు. పాఠ్యాంశంలో తెలంగాణ చరిత్ర చేర్చాలన్న ఆలోచన త్వరలో ఫలిస్తుందని ఆశిస్తున్నామన్నారు. ఫోటో ఎగ్జిబిషన్ ప్రతి ఒక్కరూ తిలకించాలి, నిజం పాలనను ఎగ్జిబిషన్ తెలియజేస్తుంది, 70 ఏళ్ల నుంచి విమోచన దినోత్సవంపై చర్చ లేదన్నారు. చరిత్రను తారుమారు చేయడానికి కొందరు ప్రయత్నం చేస్తున్నారని, ప్రతి సంవత్సరం వేడుకలు నిర్వహిస్తాం, చరిత్ర తారుమారు చేయాలని చూస్తే వారు తారుమారు అవుతారన్నారు. मैं तेलंगाना मूल वासी के नाते और संसद के नाते मैं मोदी जी सरकार को धन्यवाद देना चाहता हूँ, क्योंकि तीसरी बार मोदी जी सरकार तेलंगाना मुक्ति दिवस जो मनाया जा रहा है, ये तेलंगाना के आम आदमी जो स्ट्रगल मूवमेंट था, हिंदुस्तान को आज़ादी मिलने के बाद 15 अगस्त 1947 में इस जो प्रांत को आज़ादी नहीं मिला, निज़ाम ने ये इस मुल्क को अलग देश बनाना चाहता था, पाकिस्तान से मिलाना चाहता था, जो लोग विरोध किए, यहाँ के लोग ये हिंदुस्तान में विलीन के लिए कई लोग जान खो गए, और నిజాం కా జో ఆర్మీ రజాకార్ కా తా ఉన్కే ఖిలాఫ్ చాకలి ఐలమ్మ, దుడ్డి కుమ్రయ్య, కుమరం భీమ్, షోబులా ఖాన్, షేక్ బందగి, ఐసే లోగ్ హిందుస్తాన్ మే జో జుడ్నా చాతే హై ఉన్కే ఖిలాఫ్ జో సఖ్త్ కార్రవాయి కియా రజాకార్ నే, యే బడా ఇతిహాస్ హై. జలియన్వాలా బాగ్ జైసే ఉదంతో కో భీ భూల్నే జైసా పర్ఖాల్ మే సవర్ణో కో మారా గయా. आज देख रहे हैं यहाँ का एग्जीबिशन, आज हमारे गृह राज्य मंत्री बंडी संजय कुमार ने जो उद्घाटन किया, इसका इतिहास बड़ा इतिहास है. क्यों दबाया गया इस इतिहास को, क्यों पिछले सरकार उसको नहीं मनाया? इसलिए कि मजलिस पार्टी जो रजाकार का पॉलिटिकल आउटफिट है, उनको नाराज न करने के लिए उनके दबाव में आकर चाहे कोई भी सरकार इस राज्य के अंदर नहीं मनाया, मगर मोदी जी ने 3 साल से जो हैदराबाद के अंदर तेलंगाना मुक्ति दिवस जो किया जा रहा, इसलिए लोग खुश है, और जो भी ये आंदोलन में जुड़े उन सभी को आज नमन पूर्वक ये कार्यक्रम द्वारा आज पूरा समाज आज उनको धन्यवाद अर्पित करते हैं. ये इतिहास आने वाले पीढ़ी को भी ये पढ़ाना, ये हमारा मांग है. Thank you.
కాంగ్రెస్ పై బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న విమర్శలపై మంత్రి శ్రీధర్ బాబు ఘాటుగా స్పందించారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీసేందుకు ప్రతిపక్ష నాయకులు ప్రయత్నిస్తున్నారని మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. పరిపాలన కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య అని పేర్కొన్నారు. పెద్ద ఎత్తున తీసుకెళ్లే ఒక కార్యాచరణ తీసుకొని పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తా ఉన్నాం. అయ్యో హైదరాబాద్ కి వస్తా ఉన్న మంచి పేర్లో అయ్యో మా ప్రభుత్వం లేదు అని ఈర్ష్యాభావం ఎవరికైనా ఉంటే నేను చెప్పలేము, కానీ ఈరోజు మనం అందరం కలుసుకొని రాజకీయాలను పక్కన పెట్టాలి. హైదరాబాదు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన, ప్రజానీకానికి సంబంధించిన సమస్యల పరిష్కారం, ఈ రాష్ట్రానికి ఉన్న బ్రాండ్ ఇమేజ్ అంతర్జాతీయ స్థాయిలో ఒక ప్రోగ్రెసివ్ స్టేట్గా, ఒక ఇండస్ట్రియల్ స్టేట్గా, ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ స్టేట్గా ముందుకు తీసుకెళ్ళాలని మా ప్రయత్నంలో అందరూ పాల్పంచుకుంటే మంచిగుంటుంది. కానీ ఈ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసే ప్రయత్నం కొన్ని ప్రతిపక్షాలు ప్రత్యేకంగా చేస్తూ ఉన్న సందర్భాలు కనబడుతూ ఉన్న తరుణములు, ఏదేమైనప్పటికీ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని కాపాడతాం, తప్పకుండా దానికి ఉన్న బ్రాండ్ ఇమేజ్ని 10 ఇంతల పెంచే ప్రయత్నం చేస్తాం. ఎవరు తెలివితేటలు చూపెడతా ఉన్నారో ప్రత్యక్షంగా కనబడతా ఉన్నా. నేనన్న మాటలు కాదు, వారి పార్టీ ఎమ్మెల్యేనే, నేను ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేనని చెప్పిండు. ఎవరు చెప్పిండ్రు? అరకపోడి గాంధీ గారు ఏ పార్టీ అని చెప్పిండ్రు? ఈరోజు వారు మాటలు మీకు సంబంధించిన అంశాల విషయంలో మీరు తలదూర్చుతున్నట్టు మేము తలదూర్చాం. ఈరోజు మేము కూడా చెప్తా ఉన్నాం, నిన్న కూడా చెప్పింది అదే. మీలో మీ పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలకు సంబంధించి మీరు సమస్యను పరిష్కారం చేసుకోవాలి. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నోళ్ళు 10 నెలల్లోనే అసహనానికి గురై శాంతి భద్రతలకు భంగం కలిగిందని ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లే విధంగా మాట్లాడితే పొరపాటవుతుంది. 10 సంవత్సరాలు పరిపాలించారు. ప్రతిపక్షంలో ఉన్నవాడు అధికారంలో ఉన్నవాడి కంటే ఎక్కువగా శాంతి భద్రతలు కాపాడడానికి సహకరించాల్సిన అవసరం ఉంటుంది. కానీ శాంతి భద్రతలు ఉండద్దు, రాష్ట్రం అల్లకల్లోలం కావాలి, ఘర్షణలకు నిలయం కావాలని కోరుకుంటున్నట్టు అనిపిస్తుంది వాళ్ళు మారు. హైదరాబాద్ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి పోలీసుల ఆదేశాలను ధిక్కరించి అధికారుల అనుమతి నిరాకరించినప్పటికీ ట్యాంక్ బండ్ వద్ద గణేష్ నిమజ్జనాన్ని నిర్వహించింది. కరెంట్ పక్కన అంతా ఎవరికంతా అన్న తీస్తుంది. అరదికోండి అన్న, అరదికోండి అన్న, అరే ఎందుకంటే ఆకు ఊకే ముందకి ఎందుకు పోతావు?
ఓ ప్రెసిడెంట్ గారు, ప్రెసిడెంట్ గారు ముందు రండి, ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు అని ముందురా సార్, సెక్రటరీ గారు అని హిందువుల విశ్వాసాలతో జలగాటమా. ఎట్టకేలకు ట్యాంక్ బండ్ పై క్రేన్లు ఏర్పాటు చేశారు. హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయకుండా ఇటీవల ఏర్పాటు చేసిన భారీ ఇనుప గేట్లను తొలగించారు. గణేష్ ఉత్సవ సమితి ఆందోళనతో అధికారులు దిగొచ్చారు. ఆదివారం సాయంత్రం క్రేన్లు ఏర్పాటు చేసి నిమజ్జన ప్రక్రియ ప్రారంభించారు. నిమజ్జనాల నేపథ్యంలో ట్రాఫిక్ ను లోయర్ ట్యాంక్ బండ్ వైపు మళ్లిస్తున్నారు. అంతర్జాతీయ ఆటో షో 3వ ఎడిషన్ ను చూపరులను ఆకట్టుకుంటోంది. వివిధ సంస్థలు తాము తయారు చేసిన కొత్త మోడల్ కార్లను ప్రదర్శనకు ఉంచాయి. వింటేజ్ కార్ల దగ్గర నుంచి భవిష్యత్తు తరం కార్ల వరకు ఈ షోలో ప్రదర్శనకు ఉంచారు. దాదాపు 10 ఏళ్ల తర్వాత బెంగళూరులో ఈ ఆటో షో నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. International exhibitions, and as on date we have organized 59 international shows. We have more than 100 companies from all over India who have taken part in this exhibition. We have various cars and two wheelers, as well as EV chargers and component manufacturers who have taken part in this particular exhibition. We are expecting around 40,000 business visitors to attend this exhibition, and more than 300 crores worth business inquiries to be generated. The purpose of opening this Pana Car Museum is to make this young generation to know about our automobile industry, how the revolution, you know, started, and, you know, till now how it became. Like, for example, you know, from a bullock cart to car, how it has transformed. That's what, you know, we wanted to teach to every generation of these days. That's the reason this Pana Car Museum has been opened. We have a collection of almost 75 cars, you know, together there, and each cars have a different you know, specialties, you know, with that. ఏపీ వ్యాప్తంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఏర్పాటు చేసిన కాంతహరా గణపతి భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. వినూత్నంగా ఏర్పాటు చేసిన ఈ విగ్రహాన్ని చూసేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు.